హాయ్ హలో, వెల్కమ్ టు చిరంజీవి కోరిబెల్లి యూట్యూబ్ ఛానల్. నేను పెట్టినటువంటి ఈ ల్యాబ్ టెస్టింగ్ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాను. మరి పెడుతున్న వీడియోస్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకు మరింత ప్రోత్సాహకరంగా ఉండటానికి మీ వంతు సహకారంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ మరియు షేర్ చేయండి. ఈరోజు పొటాస్ సంబంధిత ఫెర్టిలైజర్లోని వాటర్ సాల్యుబుల్ K2O ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. దానికి అవసరమైనటువంటి కెమికల్స్, రియాజెంట్స్ మరియు పరికరాలు ఏంటో ముందుగా తెలుసుకుందాం. మొదటిగా STPB రియాజెంట్, అమోనియా ఆక్సిలేట్, 20% NaOH, బెంజాల్ కోనియం క్లోరైడ్, గ్రాడ్యుయేటెడ్ పిపెట్స్ 10 ml, 5 ml, 2 ml. టైటన్ ఎలో సకింగ్ బల్బ్ 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లు 2, 250 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లు 2, మెజరింగ్ సిలిండర్, గ్లాస్ ఫర్నల్, డిస్టిల్ వాటర్, 42 నెంబర్ ఫిల్టర్ పేపర్, ఫిల్టరింగ్ స్టాండ్, బ్యూరేట్ స్టాండ్, 10 ml బ్యూరేట్, ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్, 250 ml కోనికల్ ఫ్లాస్క్ మరియు అనలైటికల్ బ్యాలెన్స్. ముందుగా అనలైటికల్ బ్యాలెన్స్లో బట్టర్ పేపర్ని ఉపయోగించి ఫెర్టిలైజర్ శాంపిల్ని 2.5 grams తీసుకోవాలి. నేను చెక్ చేయబోయే ఫెర్టిలైజర్లో 26% వాటర్ సాల్యుబుల్ K2O ఉండాలి. ఈ శాంపిల్లో మరి ఎంత పర్సెంటేజ్ వాటర్ సాల్యుబుల్ K2O ఉందో లేదో కనుక్కుందాం. దానికోసం ముందుగా శాంపిల్ని మెజర్ చేసుకోవాలి. నేను తీసుకున్నటువంటి శాంపిల్ 2.5004. ఈ శాంపిల్ని దీంతో బాగా కరిగిన తర్వాత మరలా మెజరింగ్ సిలిండర్ను ఉపయోగించి 150 ml డిస్టిల్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత అప్ టు ది మార్క్ డిస్టిల్ వాటర్ని వేసి ఉంచాలి. తర్వాత ఈ సొల్యూషన్ని మరొక 250 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లోనికి ఫిల్టరింగ్ స్టాండ్లో ఉంచి ఫన్నెల్ను ఉపయోగించి 42 నెంబర్ ఫిల్టర్ పేపర్ తీసుకొని దాన్ని కావలసిన పద్ధతిలో ఫోల్డ్ చేసుకొని ఫన్నెల్లో ఉంచి డిజాల్వ్ చేసుకున్నటువంటి శాంపిల్ని ఫిల్టర్ పేపర్ ద్వారా ఫిల్టర్ చేసుకోవాలి. కంప్లీట్గా సొల్యూషన్ అనేది ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫిల్టర్ అయిన సొల్యూషన్లో నుంచి 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లోనికి 15 ml అలిక్విడ్ని తీసుకోవాలి. ఏమైనా పిప్పెట్స్ ఉపయోగించేటప్పుడు రింగ్స్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ 15 ml సొల్యూషన్లోకి 20% NaOH సొల్యూషన్ని 2 ml వేసుకోవాలి. దాని తర్వాత 5 ml
ఫార్మాల్డిహైడ్ సొల్యూషన్ని శాంపిల్లో వేసుకోవాలి. దాని తర్వాత ఎస్టీపీబీ రియేజెంట్ని కాల్కులేట్ చేసుకొని ఇదే శాంపిల్లో మనం వేసుకోవాలి. ఏ విధంగా కాల్కులేట్ చేసుకొని వేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. మనం తీసుకున్నటువంటి ఫెర్టిలైజర్లోని పొటాస్ పర్సంటేజ్ ఎంతైతే ఉందో దానికి అదనంగా 8 ml ఎస్టీపీబీ సొల్యూషన్ని యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఉదాహరణకి నేను తీసుకున్నటువంటి ఫెర్టిలైజర్లో పొటాస్ శాతం 26, దానికి అదనంగా 8 ml ఎక్సెస్ వేసుకోవాలి. అంటే దాని అర్థం 26 + 8 ml టోటల్గా 34 ml మెజర్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు మెజరింగ్ సిలిండర్లో 34 ml ఎస్టీపీబీ రియేజెంట్ని మెజర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎస్టీపీబీ సొల్యూషన్ వేయగానే లోన ఉన్నటువంటి సొల్యూషన్ మిల్కీ వైట్లోకి మారుతుంది. ఆ తర్వాత అప్ టు ది మార్క్ డిస్టిల్ వాటర్ని ఫిల్ చేసుకోవాలి. వేసిన తర్వాత సొల్యూషన్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సొల్యూషన్ని కూడా మరలా రెండవసారి 42 నెంబర్ ఫిల్టర్ పేపర్ పెట్టి ఫిల్టరింగ్ స్టాండ్ ద్వారా మరి ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. సొల్యూషన్ అనేది ఫిల్టర్ అవ్వడం జరిగింది. ఈ సొల్యూషన్లో నుంచి 50 ml మెజర్ చేసుకొని 250 ml కోన్కెల్ ఫ్లాస్క్లోనికి వేసుకోవాలి. వేసిన తర్వాత టైటాన్ యెల్లో ఇండికేటర్ని ఫోర్ టు సిక్స్ డ్రాప్స్ ఆ సొల్యూషన్లో వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఆ సొల్యూషన్ని బెంజాల్ కోనియం క్లోరైడ్ సహాయంతో మనం టైట్రేషన్ చేసుకుంటాము. మనకున్నటువంటి 10 ml బ్యూరిట్లోనికి బెంజాల్ కోనియం క్లోరైడ్ తీసుకొని ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత బ్యూరిట్ని బ్యూరిట్ స్టాండ్లో ఉంచి టైట్రేషన్ చేసుకోవాలి. ఈ టైట్రేషన్లో మనకు వచ్చే ఎండ్ పాయింట్ అనేది ఎల్లో టు పింక్ రావాల్సింది. మెల్లగా ఒక్కొక్క డ్రాప్ని వదులుతూ మనం టైట్రేషన్ చేసుకుంటాము. ఎప్పుడైతే ఎల్లో నుంచి పింక్కి మారిందో ఆ రీడింగ్ని నోట్ చేసుకొని కాల్కులేషన్ చేస్తాం. ఓకేనండి, పింక్కి అనేది రావడం జరిగింది. మనం చూసినట్లయితే బ్యూరిట్లో రీడింగ్ 8.9గా చూపిస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూని మనం కాల్కులేషన్ ఫార్ములాలో వేసుకొని వచ్చిన రిజల్ట్ ఎంతో చూద్దాం. ఫ్రెండ్స్, మరి కాల్కులేట్ చేసుకున్నటువంటి రిజల్ట్ని మీరు చూశారు కదా. నేను తీసుకున్నటువంటి ఫెర్టిలైజర్లో 26% వాటర్ సాల్యుబుల్ K2O ఉండాలి. రిజల్ట్ ప్రకారం వచ్చినటువంటి వాల్యూ 26.03గా వచ్చింది. అయితే ఈ శాంపిల్ పాస్ అయిందని చెప్పవచ్చు.